నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు, మేము ఎవరిని బలవంతంగా తొలగించమని. మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్ళరా మెడ మీద కత్తి పెడుతున్నారు? ఎందుకు నంబరింగ్ చేస్తూ ఉన్నారు? డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టీఎల్ డిసైడ్ చేస్తున్నారు? ఆ ఎఫ్టీఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు. అంటే పేదల ఇల్లు గూలుస్తారట, పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట. ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు. ఫార్మాసిటీకి కేసీఆర్ గారు 15,000 ఎకరాల భూమి సేకరిస్తే ఫార్మాసిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ 4th సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్గా అవతారం ఎత్తిండు ముఖ్యమంత్రి గారు. ఆడ ఫార్మాసిటీని 4th సిటీ అంటాడు. ఈ మూసీ సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అసలు ఆ డిపిఆర్కే 1500 కోట్లట, ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా? ప్రాజెక్టుకు 1500 కోట్లు అంటే విన్నాం, కానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్కే 1500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తారట. అంటే నువ్వు 1500 కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు, కనీసం 150 కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా? పేద ప్రజలకు ప్రభుత్వ దవాఖానలో మందులు ఇవ్వడం మీద ఎందుకు దృష్టి పెట్టావు నువ్వు? ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెట్టడం మీద ఎందుకు ఆలోచించావు? ఇవాళ 9th 10th ప్రభుత్వ స్కూళ్ళల్లో 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలకు 7 నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతూ ఉంది. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు, గోసబెట్టద్దు. ఇప్పటికైనా దీన్ని మానుకోండి. ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకొస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా పోయి మార్కింగులు చేసుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి. ఒకవేళ నువ్వు మూసీ సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చెయ్యి. మా ప్రభుత్వం ఉండగా 32 ఎస్టీపీలు, ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా 32 ఎస్టీపీలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా, అవి దాదాపు పూర్తవుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది, దాన్ని పూర్తి చేయి. మూసీలో మురికి నీరు రాకుండా చేయి. మూసీలోకి ఇవాళ ఎక్కడి నుంచి గోదావరి నీరు తెస్తావు నువ్వు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూసీకి నువ్వు మంచినీళ్ళు తెస్తా, గోదావరి నీళ్ళు తెస్తా అంటున్నావు. కాళేశ్వరం దండగంటావు, కాళేశ్వరం కూలిపోయింది అంటావు. నిన్నేమంటాడు దానం కిషోర్? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నాం, 5,000 కోట్లు శాంక్షన్ చేసినాం, మేము ఆ మూసీలోకి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నాం. ఎక్కడికెళ్ళొస్తాయి గోదావరి నీళ్ళు? కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి గోదావరి నీళ్లు తెస్తా అంటున్నావు నువ్వు. కాళేశ్వరం కూలిపోయిందని మాట్లాడేది రేవంత్ రెడ్డి, కాళేశ్వరం నుంచి మూసీకి గోదావరి నీళ్లు తెస్తా అని చెప్పేది కూడా రేవంత్ రెడ్డి. నీది నోరా మోరా మాట్లాడుతూ అర్థం పర్థం ఉండాలి. కాళేశ్వరం కూలైపోయింది అంటావు, కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు తెచ్చి గోదావరి నీళ్లు మూసీలో వారిస్తా అంటావు. కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ దీని ఒక భూతత్వంలో దయ్యంలో చూపెడుతున్న హైడ్రాలు, హైడ్రాల ఒక ఉద్దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారు రంగనాథ్ గారు? మేము వాళ్ళ దగ్గర పోలే, ప్రజలే తెలంగాణ భవన్ ను అడ్రస్ వెతుక్కొని ఆటోలు తీసుకొని తెలంగాణ భవన్ కు వచ్చి మమ్మల్ని కాపాడండి, ఈ రేవంత్ రెడ్డి ఒక తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నాడు, ఈ పిచ్చి ప్రభుత్వం నుంచి మమ్మల్ని కాపాడండి అని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ నాయకత్వం బాగుండే, కేసీఆర్ ఉండగా మమ్మల్ని మంచిగా చూసుకున్నాడు, ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తున్నాడు, ఏ రాత్రి ఏమవుతుందో మాకు తెలియకుండా గుండె ఆగిపోతుందా, కళ్ళు తెరుస్తామా తెరవమా అన్నంత బాధ ఉన్నది అని వాళ్ళు వచ్చి ఇక్కడికి కన్నీళ్లతో చెప్పుకున్నారు, మమ్మల్ని కాపాడండి అని చెప్పారు. వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికే కేసీఆర్ గారి ఆదేశం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం వారి దగ్గరికి వెళ్తున్నాం.